నారా చంద్రబాబు నాయుని ప్రమాణ స్వీకార మహోత్సవానికి రామగుండం నియోజకవర్గం నుండి కూడా తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుతో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు, టీడీపీ ప్రముఖులకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు శుభాకాంక్షలను తెలియజేశారు. తరపున తెలంగాణ పెద్దపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో విజయవాడ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి అందరం కూడా తరలి రావడం జరిగింది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రమాణ స్వీకారం ఎంతో గర్వంగా అందరూ విధేయులు ఉండే విధంగా జరగడం అనేది పెద్ద విశేషమని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల నుండి కూడా తెలంగాణలో ప్రభుత్వం లేకపోయినా కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని బతికించడం అనేది మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మా యొక్క విజయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అహంకారంతో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన తెలుగుదేశం పార్టీని అంచనా వేసినటువంటి ఈరోజు దేశంలోని కీలక పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ బాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి తరలి వెళ్లిన వారిలో ఏడుకొండలతో పాటు చిటికెల రాజలింగం, చిట్యాల అశ్విని, రామగిరి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.